మలిదశ ఉద్యమంలో చెరుకు సుధాకర్ అన్న తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన తీరు చాలా అమోఘమైంది. నిజంగా ఆయన చేసిన పోరాటం ఒక స్ఫూర్తిదాయకం. ఎందుకంటే ఆయన గతంలో కూడా కొన్ని వర్గాలతోని కలిసి అనేక మీటింగ్లు జరిపి, అంటే బహుశా ఆయన కమ్యూనిస్టు భావజాలాలు ఎక్కువ ఉండడం వల్ల ఆ తీవ్ర దశను తీసుకురాగలిగిండు. నంద సూర్యాపేటలో పెద్ద మీటింగ్ జరిపినప్పుడు వాళ్ళ ఆధ్వర్యంలో అందరూ ఆధ్వర్యంలో నడిచినట్టున్నది పెద్దగా. అది మళ్ళీ చంద్రబాబు నాయుడు పీరియడ్లోనే అనుకుంటాను అది బాగా పెద్ద ఎత్తున జరిగింది. కానీ ఈ ఉద్యమం ఊపందుకున్న తర్వాత చెరుకు సుధాకర్ అన్న చేసిన పోరాటం నిజంగా చెప్పాలంటే ఎక్కడ కూడా జరగలేదు. నిజంగా చెప్పాలంటే ఆ హైవేలో గోడలు కట్టే పరిస్థితి ఏర్పడ్డది. అంటే నా రాజ్యంలోకి నువ్వు రాకూడదు అనే కోణంలో ఆంధ్ర వాళ్ళతోని అంత పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేయగలిగే శక్తిగా చెరుకు సుధాకర్ అన్న పోరాటం చాలా ఇది. ఇప్పుడు ఆడ కొంతమంది గపాల రాయిలు, కొంతమంది నాయకులు అయ్యారు ఇప్పుడు, కానీ ఇది గ్లాసులలో మందు పోసి ఇది చెవులు కొరికే వాళ్ళు ఇప్పుడు మంత్రులయ్యారు. కానీ ఆయన పోరాటం చాలా ఇది. ప్రతి అక్కడికించి కూడా ఇద్దరు ముగ్గురేమో ఆత్మహత్య చేసుకున్నట్టున్నారు నల్గొండ జిల్లాలో. వారిని ఆదుకున్న విధానం కానీ, లేకుంటే సమయస్ఫూర్తితోని ఎట్లా తీసుకురావాలి, అందరితో కలిసిమెలిసి చిన్న పిల్లగాడు వచ్చినా కూడా కలిసిమెలిసి మాట్లాడే తత్వం చెరుకు సుధాకర్. అందుకే ఆయన డాక్టర్ కావడం వల్ల, లేకుంటే కమ్యూనిస్టు ఉద్యమాల నుండి వచ్చిన వల్ల పేద ప్రజలను మాత్రం బాగా దగ్గరుండి చూసిన వ్యక్తి చెరుకు సుధాకర్ అన్న. మాకు కూడా చాలా ఇష్టం ఆయన అంటే. ఆయన ఆదర్శ వివాహం కానీ లేదా ఆదర్శంగా ఉండడం కానీ, ఇంకా ఆయన ఉండే నకరికల్ హాస్పిటల్ పెట్టి పేదవాళ్లకు వైద్యం చేసే విధానం, ఈ కోట కట్టినట్టు రోడ్ల మీద అయితే కోటలు కట్టినట్లే, ఎక్కడిదక్కడ కోటలు కట్టినట్టు మొత్తం ఇటుకలు పెట్టి రాళ్ళు పెట్టి మొత్తం చేసిన ఉద్యమం చూస్తే ఒక్క బస్సులే. చెరుకు సుధాకర్ అన్నాడ ఉంటే పోలీసులో కూడా బాగా దడబుట్టుకొచ్చిన పరిస్థితి ఏర్పడ్డది. అందుకే కాబోలు రాజ్యం ఏం చేస్తుందంటే ఉద్యమ నాయకులను తీసుకుపోయి పీడి యాక్ట్ కింద పెట్టి సంవత్సరం రోజులు పోయిన చరిత్ర, జైలుకు పోయిన చరిత్ర ఆయనది. కాంగ్రెస్ గవర్నమెంట్ బాగా ఒత్తిడి తెచ్చి తీసుకుపోయింది, కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం ఆయన నిడిపించలేదు. మందకృష్ణ మాదిగన్న ఆయనకు పీడి యాక్ట్ ఎత్తివేసి ఆయనను విడుదల చేయాలనే కోణంలో దీక్ష చేసినప్పుడు మేము తెలంగాణ లోక్సత్తా పార్టీగా మద్దతు తెలిపి ఆ దీక్షలో మేము కూడా పాల్గొన్నాం. ఆ ఉద్యమ స్ఫూర్తి ఏమైందంటే మాకు కూడా ఆచరణకు సాధ్యమైంది. ఎస్, మా రాష్ట్రం మాకు రావాలి, మా రాష్ట్రం వస్తే మాకు అన్నీ దొరుకుతాయని. కానీ దళిద్రులు వచ్చి కూర్చున్నారు. కానీ రాష్ట్రం రావాలని ఇంత పెద్ద పోరాటం చేసిన తర్వాత, ఆయనను గాంధీ హాస్పిటల్ వేసిన తర్వాత కూడా ఆయనను బయటికి రాకుండా చేసే మీడియా సాధన వల్ల చూసినప్పుడు చాలా ఇబ్బంది పెట్టారు. పంటి నొప్పి కానీ లేకపోతే చెవు నొప్పి కానీ బాగా ఇదైతే కూడా బాగా ఇబ్బంది చేసే పరిస్థితి ఏర్పడ్డది. ఆయనను బాగా ఇబ్బంది, చాలా ఇబ్బంది పెట్టారు వాళ్ళ ఆయనను. కానీ ఉద్యమ స్ఫూర్తి ఇవ్వలే, తెలంగాణ ఆకాంక్షను ఆ ప్రజలకు మొత్తం కింది దాకా చేరవేసే ప్రయత్నం చేసిండన్న. ప్రయత్నం చేస్తూ పాటు ఆ ఉద్యమ స్ఫూర్తి ఊర్లలోకి వేలాది మందిని కదిలించే శక్తిగా మారగలిగింది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా, ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా చెరుకు సుధాకర్ అందరికీ సుపరిచితమే. అందులో భాగంగా మాకు కూడా బాగా ఇంపాక్టు ఆయన ఉద్యమ స్ఫూర్తి కూడా మా మీద కూడా పడ్డది. ఇంత మంచి నాయకుడు అని అంట నేను. అందుకే ఆ మందకృష్ణ ఆ రోజు దీక్ష చేసినప్పుడు నా సొంతంగా పోయి నేను మద్దతు తెలిపి, ఆయన పార్టీ దగ్గర అతీతంగా పోయే వరకు మా పార్టీ కూడా మళ్ళీ తర్వాత మద్దతు తెలిపి. అలాంటి నేపథ్యం గల నాయకుడు చట్టసభల్లో ఉండకూడదా? ఉండాలేగా, మన కోసమే కదా. తను మొత్తం తెలంగాణ ఉద్యమంలో మొత్తం ఈ రాష్ట్రం మొత్తం తిరిగిన వ్యక్తి,
మేము టఫ్లో పనిచేసేటప్పుడు కూడా మాతో పాటు విమలక్క మేమందరం కలిసి పనిచేసినాం. ఇంకో విషయం చెప్పాలనుకున్నాను నేను. విమలక్క జైలుకు పోయినప్పుడు, అంటే విమలక్క ఆఫీస్ మీద ఈ రాజ్యం తాళాలు వేసినప్పుడు, మళ్ళీ నా చెల్లెలకి ఏం కాకూడదని చెప్పి తన ఆఫీస్లో ఆశ్రమించిన వ్యక్తి నేను కూడా నా ఇంటి పార్టీ ఆఫీస్లో. ఇలాంటి వ్యక్తులను చట్టసభల్లో ఖచ్చితంగా పోతే మాత్రం మన వైపు చూసే ఆస్కారం ఉంటుంది. ఆయనకు స్వార్థం లేదు, ఎప్పుడు నిరంతరం అన్న పేదల పక్షాన్నే నిలబడాలని, ఎప్పుడు చూసినా ఏ ఇది చేస్తే బాగుంటుంది నాగరాజు, ఇది చేస్తే మంచిగా ఉంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది. నా నియోజకవర్గంలో, చాద్నా నియోజకవర్గంలో గడ్డ మీద తండా అని ఒక మహిళ ఉపసర్పంచ్కు ఇంజెక్షన్ ఇస్తే, మత్తు ఇంజెక్షన్ ఇస్తే, ఆమెకు ఓవర్డోస్ ఇచ్చినందుకు ఆమె చనిపోతే రీపోస్ట్ మార్క్ చేసినప్పుడు ఆ రోజు నా నియోజకవర్గంలో కూడా ఆయన వచ్చి అక్కడి ఎక్కడికించి నార్కెట్పల్లి నుండి షాద్నార్కి వచ్చి షాద్నార్లున్న ఆ మహిళ ఎవరున్నారో ఆ డాక్టర్లతో చెప్పినప్పుడు నేను ఆయన అందరం కలిసి అక్కడ ఉన్నాం. ఇలాంటి స్ఫూర్తి గల నాయకుడిని మనం విడిచిపెట్టుకోకూడదని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. గతంలో నాయకులు చాలామంది పేదల పక్షాన్ని నిలబడ్డట్టే ఆ ఉద్యమ స్ఫూర్తి, ఆయనకు ఆకాంక్ష కోట్ల రూపాయలు సంపాదించాలి అవి సంపాదించాలి ఆయనకి లేదు. పేద ప్రజలకు పక్కటడి అన్నం పెడుతూ, పేద ప్రజలకు కొద్దిగా గొప్ప వైద్యాన్ని అందిస్తున్నాడు. నిజంగా చెప్పాలంటే ఆ నాయకుడిని ముందుకు తరాలకు ఆయన ఆలోచనలను మనము చట్టసభల ద్వారా తీసుకుపోవడానికి ప్రయత్నించే భాగంగా మనమంతా ఫస్ట్ ఓటు వేసి, మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆయన గెలిపిస్తారని విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్, జై భారత్. హాయ్ వీవర్స్, నా టీవీ లైక్ చేయండి.